మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను వారట్లు చేసిరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తపారాదము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చెను అయితే దివాసి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలుసుకొనలేదు అతడు వారి యొద్ద నుండి అవతలకి పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాటలాడి వారిలో సిమ్యోనును పట్టుకొని వారి కనుల ఎదుట అతన్ని బంధించెను మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను అతడు వారి ఎడల నిట్లు జరిగించెను వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయిరి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని గోనె మూతిలో ఉండెను అప్పుడు అతడు నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను అంతటా వారు గుండె చెదిరిపోయిన వారై జడసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి వారు కానాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియచేసిరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాటలాడి మేము ఆ దేశమును వేగుచూడ వచ్చిన వారమని అనుకొనెను అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము 12 మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులము ఒక్కడు లేడు మా తమ్ముడు నేడు కానాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకొందును మీ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణ్ణి తోడుకొని రండి అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించెదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పెననిరి వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు యోసేపు లేడు సిమ్యోను లేడు మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను అందుకు రూబేను నేనతన్ని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతన్ని నా చేతికి అప్పగించుము అతన్ని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను ఇతని అన్న చనిపోయెను ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను ఆదికాండం 43వ అధ్యాయం ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా యూదా అతన్ని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము నీవు వానిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను
అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనిషినితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేలా అనగా వారు ఆ మనిషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి మీ సహోదరుని తీసుకొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి ఆ చిన్నవానిని నాతో కూడా పంపుము మేము లేచి వెళ్ళుదుము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము నేను అతని గూర్చి పూటపడుదును నీవు అతని గూర్చి నన్ను అడగవలెను నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును మాకు తడువు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చియుందుమని చెప్పగా వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లైనా మీరిలాగు చేయుడి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోలము పిస్తచా కాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి రెట్టింపు రూకలు మీరు తీసుకొనుడి మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరల ఇచ్చేయుడి ఒకవేళ అది పొరబాటై యుండును మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుణ్ణి బెన్యామీనును మీకు అప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించునుగాక నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడ నగుదునని వారితో చెప్పెను ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురని చెప్పెను యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయెను ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించననుకొనిరి వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాటలాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మామా రూకల తునికెకు సరిగా ఎవరు రూకలు వారి గోనె మూతిలో నుండెను అవి చేత పట్టుకొని వచ్చితిమి ఆహారం కొనుటకు మరి రూకలను తీసుకొని వచ్చితిమి మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకతడు మీకు క్షేమమగును గాక భయపడకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి సిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చెను ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళియగా వారు కాళ్ళు కడుగుకొనిరి మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధము చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిల పడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడు ఇంకా బ్రతికియున్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికియున్నాడు క్షేమముగా నున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి
అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించును గాక అనెను అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అనచుకొని భోజనము వడ్డించుడని చెప్పెను అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు అది ఐగుప్తీయులకు హేయము జేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదింతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి ఆదికాండం 44వ అధ్యాయం యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టమనియు కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశెను తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుషుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయునో దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే గదా మీరు దీని చేయుట వలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవునుగాక ఇదిగో మా గోనె మూతులలో మాకు దొరికిన రూకలను కానాను దేశములో నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిల్లుదుము నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్టే కానీయుడి ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుషుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా యూదా ఇట్లనెను ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనుపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవునుగాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా యూదా అతన్ని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక్క మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము తమ కోపము తమ దాసుల మీద రౌలుకొననీయకుము తమరు ఫరో అంత వారు గదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను
అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు నేనతన్ని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియచేసితిమి. మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము, మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కననని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయెను, అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడెననుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా యొద్ద నుండి ఇతని తీసుకొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను, వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను. ఆదికాండం 45వ అధ్యాయం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచియుండలేదు. అతడు ఎలిగెత్తి ఏడవగా ఐగుప్తియులును ఫరో ఇంటివారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికియున్నాడా అని అడిగిన అప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో నున్నది, సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము
స్థలము అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును. గనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగిన దానంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాటలాడుచున్నది నానోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి. మీ పశువుల మీద బరువులు కట్టి కానాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చెదను. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది గదా, దీన్ని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకుడని చెప్పుమనగా ఇస్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు పరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారము ఇప్పించెను. అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తిను బండారములను మోయుచున్న 10 ఆడు గాడిదలను పంపెను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పెను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తాను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇస్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికియున్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పెను. ఆదికాండం 46వ అధ్యాయం. అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలుల నర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చెదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చెదను. యోసేపు నీ కనుల మీద తన చేయియుంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని నెక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద
ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కానానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, రూబేను కుమారులైన హానోకు, పల్లు, హెస్రోను, కర్మీ. సిమ్యోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు. కానానీయురాలి కుమారుడైన షావూలు. లేవీ కుమారులైన గెర్షోను, కహాతు, మేరారి. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పేరేసు, జేరాహు. ఆ ఏరును ఓనానును కానాను దేశంలో చనిపోయిరి. పేరేసు కుమారులైన ఎస్రోను, హామూలు. ఇస్సాకారు కుమారులైన తోల, హువ్వ, యోబు, షిమ్రోను. జెబూలూను కుమారులైన సేరేదు, ఏలోను, యహాలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పదనారములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను అతని కుమార్తెలను అందరును 30 ముగ్గురు. గాదు కుమారులైన సిమ్యోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, అరోది, అరేలి. ఆషేరు కుమారులైన ఇమ్న, ఇష్వ, ఇష్వి, బేరియా. వారి సహోదరి అయిన షెరాహు. ఆ బేరియా కుమారులైన హెబేరు, మల్కీయేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్ఫా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపునకు మనషే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనూకు యాజకుడగు పొతీఫెర కుమార్తె అయిన ఆసేనాతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బేల, బేకేరు, అష్బేలు, గేరా, నయామాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరూ 14. దాను కుమారుడైన ఉషీము. నఫ్తాలి కుమారులైన యహానేలు, గూని, ఏసేరు, సిల్లేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికియున్నావు, నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కానాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుష్యులు పశువులు గలవారు. వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను, పశువులను, తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల, మీరు గోషేరు దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు మీ దాసులమైన మేమును, మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను. ఆదికాండం 47వ అధ్యాయం.
యోసేపు వెళ్లి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన దానంతటితోనూ కానాను దేశము నుండి వచ్చి గోషేనులో నున్నారని తెలియచేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు కానాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చియున్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషేను దేశములో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పెను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయెను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కానాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కానాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కానాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమెలా చావవలెను, ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఈయుడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చదనని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకొని వచ్చిరి. యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారమిచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు ఆహారమిచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరము గతించిన తరువాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయుము, ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలును ఏలిన వారి వశమాయను, ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీయు ఏలిన వారి సముఖమున మిగిలియుండలేదు, నీ కనుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము, మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము, మేము చావక బ్రతుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనము లిమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమెరల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనాలను ఊళ్ళలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో భత్యములు నియమించెను. ఫరో ఇచ్చిన భత్యముల వలన వారికి భోజనము జరిగను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను, ఇదిగో మీకు విత్తనములు, పొలములలో విత్తుడి, పంటలో 1/5 మీరు ఫరోకు ఇయ్యవలెను, 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును
మీ పిల్లలకు ఆహారమునకును మీ వై యుండునని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్ము బ్రతికించితివి ఏలిన వారి కటాక్షము మా మీద నుండనిమ్ము ఫరోకు దాసుల మగుదుమని చెప్పిరి అప్పుడు ఐదవ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను అవి ఫరోవి కావు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతాన అభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147 ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చేయి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరుచుము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము నా పితరులతో కూడా నేను పండుకొనునట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదననను మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను ఆదికాండం 48వ అధ్యాయం ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాక మునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను సిమ్యోను వలే ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందురు వారి తరువాత నీవు కనిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలవబడుదురు పదనారము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతిబొందెను అక్కడ బెత్లహేమను ఎఫ్రతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను ఇశ్రాయేలు కనులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచియున్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చెను మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చూచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్త కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును
వారికి పెట్టబడును గాక భూమి అందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడిచేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను గనుక అతడు మనషే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చేయి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడిచేయి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక్క జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలను మనషే వలను దేవుడు నిన్ను చేయునుగాకని ఇస్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనషే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇస్రాయేలు ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడయ్యుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును, నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పెను. ఆదికాండం 49వ అధ్యాయం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసెదను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చెంచాలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచము మీదికెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదికెక్కెను. సిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలిసికొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇస్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తినివచ్చితివి. సింహము వలను గర్జించు ఆడ సింహము వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రములను ఉతుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. జెబూలూను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమెర సీదోను వరకు నుండును. ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్ధబము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు వాడగును. దాను ఇస్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమలు కరుచును, అందువలన ఎక్కువాడు వెనకకు పడును. యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము గలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. వీలుకాలు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలమున అతని విల్లు బలమైనదగును.
ఇశ్రాయేలునకు బండయు మేపేడి వాడును ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి వింటి దీవెనలతోను క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోను స్థానముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరు పరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును ఇవి అన్నియు ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరు దీవెన చొప్పున వారిని దీవించెను తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా సర్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను హిత్తీయుడైన ఏఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడవు ఏఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని ఆ పొలమును అందులోనున్న గుహయు ఏతు కుమారుల యొద్ద కొనబడినదనెను యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను ఆదికాండం 50వ అధ్యాయం యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటివారితో మాటలాడి మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి ఇదిగో నేను చనిపోవుచున్నాను కానానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూను ఐగుప్తు దేశపు పెద్దలందరూను యోసేపు ఇంటివారందరూను అతని సహోదరులను అతని తండ్రి ఇంటివారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషేను దేశములో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయెను యోర్దానునకు అవతలనున్న అటాదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన కానానీయులు అటాదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది నికటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడెను అది యోర్దానునకు అవతలనున్నది అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఏఫ్రోను యొద్ద కొనెను యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతిబొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకోని
యోసేపునకు ఇలాగు వర్తమానమంపిరి నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి వారు యోసేపుతో ఇలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను మరియు మనషే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి